దారి ఎవరు చెప్పారో తెలియదు, కానీ వేల మైళ్ళు దాటి అవి ఏటా అక్కడికే వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 6 నెలలు నివాసం ఉంటాయి. గ్రామస్తులు కూడా చిరకాల అతిథుల్ని తమ కుటుంబ సభ్యులా చూసుకుంటారు. కలలో కూడా హాని చేయాలని ఆలోచించరు. ఇంతకు ఎవరు అతిథులు, ఎక్కడా ప్రాంతం? ప్రకృతి అంటేనే వైవిధ్యం, కాకపోతే మరేంటి? ఎక్కడ సైబీరియా, ఎక్కడి ఆంధ్రప్రదేశ్, ఎక్కడో రష్యా అవతల ఉన్న సైబీరియాకు, అనంతపురం జిల్లాకు సంబంధమేంటి? సైబీరియా నుంచి కొంగలు ఆ పరిసర ప్రాంతాలను వదిలి ఇక్కడికి రావడమేంటి? ప్రకృతి మహిమో, జీవనావసరమో, ఏదైతేనేం, ఆ రెండింటికి సంబంధం కుదిరింది. నేనీ ధరిణి, నువ్వా ధరిణి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని ఓ కవి అన్నట్లు, సైబీరియాను అనంతపురం జిల్లా హిందూపురాన్ని సైబీరియా కొంగలు కలిపాయి. ఎలా కనుక్కున్నాయో తెలియదు, కానీ ఈ కొంగలు ఏటా కరువు సీమకే తరలి వస్తాయి. చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో ఈ విహంగాలు సందడి చేస్తాయి. ఈ విదేశీ కొంగలను చూసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు. సైబీరియన్ బర్డ్ సాంక్చురీ వీరాపురం. సో రైట్ ఆఫ్టర్ హియర్ వి ఫౌండ్ దిస్ ఇస్ రియలీ గుడ్, ఇట్స్ రియలీ నైస్. దీస్ ఆర్ సైబీరియన్ పెలికన్ బర్డ్స్, వెరీ బిగ్. And it's really nice to see something like this here. We were not aware of these things till now. It's really good to see that. We were not aware of it. When we came here only, we came to know about this. And it's really beautiful to see these birds here. Atithi Devo Bhava annaru peddalu. Veerapuram gramasthulu kuda induku teesipooru. Siberia nunchi vachina atithulanu ento premaga chusukuntaru. Avi nivasalu yerparchukodaniki pratyekanga aavasalu yerpaatu chesaru. Chinta, vepa, ravi chetlapai పక్షులు గూడు పెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఈ కొంగలకు హాని తలపెట్టాలని కలలో కూడా అనుకోరు. ఎవరైనా కీడు తలపెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోరు. ఈ సైబీరియన్ బర్డ్స్ 1987 నుంచి కొంచెం ప్రాచుర్యం పొందింది. అప్పుడు మన మున్సిపల్ చైర్మన్ బి విద్యాసాగర్, కాలు శ్రీనివాస రిపోర్టర్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి దీన్ని కొద్దిగా దానిపైన సర్వే చేసి దాన్ని ఒక ప్రాధాన్యత కల్పించినారు అన్నమాట. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా దాని ఆ పక్షుల పైన పర్యాటకులు వచ్చి చూసేదానికి అందమైన పక్షులు వస్తున్నారు. సైబీరియా కొంగలు వేల మైళ్ళు దాటి ఇలా ఇక్కడికి రావడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. సైబీరియా పక్షులను లక్ష్మీదేవి స్వరూపాలుగా స్థానికులు భావిస్తారు. ఇవి వచ్చాయంటే సిరి సంపదలు వస్తాయని ప్రజల నమ్మకం. ఒక ఏడాది ఇవి రాలేదంటే ఆ ఏడాది కరువు కాటకాలు వస్తాయని స్థానికులు ఆందోళన పడుతుంటారు. ప్రతి ఏడాది జనవరిలో సైబీరియన్ కొంగలు ఇక్కడికి వస్తాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. వాటికి రెక్కలు వచ్చి ఎగిరే వయసు వచ్చాక సైబీరియాకు తరలిపోతాయి. ఇది సరిహద్దు ప్రాంతమైనందున 1980వ దశకంలో కర్ణాటకకు చెందిన ఫారెస్ట్ అధికారులు ఈ పక్షులపై అధ్యయనం చేయాలని పక్షులను పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే వీరాపురం గ్రామస్తులు వేటగాళ్లుగా భావించి అధికారులను చెట్లకు కట్టేసి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మేము చేపలు తెచ్చేయాలంటే అక్కడ ఒక మా అన్నని పెట్టారు, వేణు అన్నని. అన్న కింద చేపలు ఇవి పిల్లలు పడిపోతే అన్న ఎత్తుకోబోయి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకోబోయి అక్కడ చేపలు వేస్తాడు. ఇక్కడేమి ఇక్కడ ఎవరిని పెట్టిండదు, వీరాపురంలో మాత్రం పెట్టారు. పట్టుకున్నాం, కింద పడిపోతున్నాయి కదా, అప్పుడు పట్టుకొని ఫోన్ చేసి చెప్తా ఉంటుంది. పక్షులు సైబీరియా ఎన్ని వస్తాయి సార్? ఏంటి పక్షులు కింద కింద పడిపోతాయి సార్? అవి ఏనుగోపాల 6 నెలలకు ఇచ్చేస్తాం సార్. అవి వర్షాలు ఎక్కువ వస్తే అవి జనవరి అవి 6 నెలల వరకు వస్తాయి సార్. మళ్ళీ 6 నెలలు అయిపోయిన వెళ్ళిపోతాయి సార్. వీరాపురం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పక్షులను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సంకల్పించింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రినీవా జలాలను హిందూపురం నియోజకవర్గానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మనుషుల మధ్య బంధాలకే విలువలు తగ్గిపోతున్న ఈ ఆధునిక కాలంలో ఎక్కడో సుదూర తీరం నుంచి వస్తున్న పక్షులతో వీరాపురం, వెంకటాపురం గ్రామస్తులకు అనుబంధం ఏర్పడడం ఆసక్తికరమే.